థ్యాంక్స్. ఫ్లాష్ వచ్చి చెన్నైలో స్టార్ట్ అయింది, తర్వాత రాజమండ్రిలో ఉంది ఆంధ్రప్రదేశ్, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ స్టేట్ హైదరాబాద్ విచ్ ఇస్ ఇన్ తెలంగాణ. ఓకే ఓకే రైట్. కానీ జయ్ సినిమా తర్వాత మళ్ళీ మీరు నువ్వొస్తానంటే నేను వద్దంటానా, దాంట్లో ఆ క్యారెక్టర్ మీరు కావాలని అనుకున్నారా, లేకపోతే ఎలా డిసైడ్ అయ్యారు అసలు చేద్దామని? ఫస్ట్ నేను ఒక పాట క్లాస్లో ఉన్నాను, మా డాడీ పరిగెత్తుకుని వచ్చారు, ఎంఎస్ రాజు సార్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, బికాస్ మై డాడీ ఈజ్ అ తెలుగు పర్సన్. ఓకే, సో డాడీకి తెలుసు తేజ సార్ అంటే ఎవరు, ఎంఎస్ రాజు సార్ అంటే ఎవరో తెలుసు, నాకు వాళ్ళ గురించి తెలియదు బికాస్ ఐ డోంట్ వాచ్ తెలుగు మూవీస్. నా బాధ అదే, నేను మీకు తెలియదేమో అందుకే నాకు అసలు కాంటాక్ట్ అవ్వట్లేదు, ఎవరన్నా తెలుగు వాళ్ళు ఉన్నారేమో అని ఎంత వెతికాను. లక్కిలీ ఇంతకీ స్టికర్ గారు ఎవరు, స్టికర్ గారు అనుకుంటున్నారేమో సార్ మ్యామ్ వాళ్ళ హస్బెండ్ అనొచ్చా పర్వాలేదు, సో ఆయన తెలుగులో మాట్లాడేవాడికి అమ్మాయి ఒక తెలుగు పర్సన్ వచ్చారా బాబు అని ఐ ఫెల్ట్. సో తన దగ్గర నుంచి నేను కూడా తెలుగు నేర్చుకున్నాను, నేను జై మూవీ చేసేటప్పుడు నాకు తెలుగు తెలియదు. ఓకే, పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ మావయ్య గారికి అండ్ చిన్నత్తయ్యకి తమిళ్ రాదు, తమిళ్ అర్థం అవుతుంది, మాట్లాడడం రాదు, సో నేను తమిళ్లో మాట్లాడతాను, వాళ్ళు తెలుగులో సమాధానం చెప్తారు, సో వాళ్ళ తెలుగు మొత్తం ఇప్పుడు నా లోపల అదే వచ్చేసి. సో మీది లవ్ మ్యారేజ్ అనుకోవచ్చండి? ఎస్ ఎస్ అవునా, లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఏమి, వి వర్క్డ్ టుగెదర్ ఇన్ సీరియల్, రాధిక మ్యామ్ సీరియల్ ఒకటి చేసాము, ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ చేసాము ఆ సీరియల్ కలిసి, సో దాంట్లో వి వర్క్ టుగెదర్ అండ్ వి గాట్ మ్యారేజ్. ఎలాంటి అబ్జెక్షన్స్ రాలేదు ఇద్దరు ఫ్యామిలీ అంటే, మేమిద్దరు పెద్దవాళ్ళు అయిపోయాము, సో ఇట్ వాస్ నాట్ లైక్ అ స్మాల్ కిడ్స్ గెటింగ్ మ్యారేడ్, సో వీ వేర్ మెచ్యూర్డ్ ఎనఫ్. అండ్ అంకుల్ గారు నన్ను చెప్పాను కదా, దాని ముందు సీరియల్లో వి వర్క్ టుగెదర్, అప్పుడు అంకుల్ అనుకునేవారు అయితే అనుకునేవారంట, ఈ అమ్మాయి వచ్చి ఎంత కష్టపడి లైక్ యునో షీస్ హ్యావింగ్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్, జ్యువెలరీ తీసుకొచ్చి అమ్మడం చూసి ఈ అమ్మాయి నా ఇంటి కోడల్లాగా వస్తే బాగుంటదేమో అని అప్పుడు అనుకునేవారంట. అందుకే తదాస్తు దేవత అంటారని చెప్తారు, మనం ఇక్కడ ఏదో మనసులో అనుకుంటే పైన తదాస్తు అంటారంట జరిగిపోతుంది. అది అంకుల్ చాలాసారి అది చెప్తారు, బికాస్ అంకుల్కి ఎప్పుడు వర్క్ చేసే అమ్మాయి అయితే చాలా ఇష్టం, సో తన కోసం ఎంత హెల్ప్ అయినా చేస్తారు, సో ఇంట్లో లేజీగా పడుకుంటే తనకి నచ్చదు, వర్క్ చేసే వాళ్ళైతే ఎంత కష్టపడైనా తన హీ గివ్స్ హిస్ ఫుల్ సపోర్ట్. ఇంతకీ ఫోన్ వచ్చింది, అక్కడ కట్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చాం, సో ఎంఎస్ రాజు గారు ఫోన్ వచ్చింది, సో అప్పటికి అడిగారు ఇలా ఒక మంచి క్యారెక్టర్ ఉంది చేస్తారా, అగైన్ మేము ఎవరిని వీ నెవర్ వెంట్ బ్యాక్ యా, సో ఎవ్రీబడి రీచ్డ్ అస్ అండ్ దే కాల్డ్, అండ్ ఇట్ వాస్ ప్రభుదేవ సార్ డైరెక్షన్. నాకు ప్రభుదేవ సార్ అంటే ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి, తనతో ఒక్క సాంగ్ అయినా ఎక్కడైనా డాన్స్ చేయాలని నా చిన్నప్పటి నుంచి కోరిక, సో తన డైరెక్షన్ అండ్ సిద్ధార్థ్ సార్, త్రిష మ్యామ్ అండ్ ఎంఎస్ రాజు సార్, సో ఇట్ వాస్ అ గుడ్ కంపెనీ. సో అలాంటి మూవీస్లో మనం ఏ క్యారెక్టర్ చేసినా ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్, సో దాట్స్ హౌ ఐ డిడ్ దట్ మూవీ, అండ్ నేను అనుకోకుండా దానికి స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది, సో ఇట్ ఈస్ అగైన్ యువర్ సచ్ ఎ పాజిటివ్ పర్సన్. అలాగే మీ వెనకాతలు కూడా అమ్మ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే అదేంటి హీరోయిన్గా చేసి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఎవరు కూడా చాలా మంది అడిగారు. ద ఎండ్ ఆఫ్ ద డే మ్యామ్ ద కాన్సెప్ట్ వాస్ లైక్ చిన్నప్పటి నుంచి నేను సూపర్ స్టార్ అయిపోవాలని నా కోరిక అయితే లేదు, సో ఇఫ్ మై ఫోకస్ వాస్ దాట్ అండ్ నేను ఆ ఏజ్లో అంత ఆలోచించే ఏజ్ కూడా నాదైతే కాదు, నువ్వు వస్తానంటే చేసేటప్పుడు ఐ వాస్ 17 and a half. నోబడి విల్ బిలీవ్ మైనర్, ఎస్ నోబడి విల్ బిలీవ్ దట్ ఐ వాస్ 17 and a half, రైట్. సో ఆ ఏజ్లో నాకేం తెలియలేదు మ్యామ్, సో ఐ డెంట్ రియలీ ఫోకస్ ఆన్ ఇట్, అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ ఐ కెనాట్ బి టూ గ్లామరస్, ఐ కెనాట్ డూ వెరీ ఇంటిమేట్ సీన్స్. నేను మూవీస్ ఒప్పుకునేటప్పుడే 3 conditions చెప్తాను, ఒకటి నేను స్విమ్ సూట్ వేసుకోను, సెకండ్ వచ్చి నేను బ్లౌజ్ ఇన్ స్కర్ట్తో నిల్చొని ఏదైనా ఫస్ట్ నైట్ సీన్ అలాంటి ఏదైనా ఉంటే నేను చెయ్యను, తర్వాత ఫుల్ బ్యాక్ ఓపెన్ కాస్ట్యూమ్స్ అంతా వేసుకోను, అదర్ దెన్ దాట్ ఇఫ్ యూ గివ్ మీ స్కర్ట్స్ అండ్ షార్ట్ టాప్స్ ఐ కెన్ వేర్, క్లీవేజ్ చూపించమంటే చూపించను, సో ఐ హావ్ లాట్స్ ఆఫ్ కండిషన్స్. మీ కండిషన్స్ పెట్టి హీరోయిన్ పెట్టాలంటే ఎవరు కష్టం, సో అందుకోసం నా కోరిక కూడా అలా లేదు, సో దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఐ హ్యాడ్ మై ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఐ డెంట్ వాంటెడ్ టు డూ ఎనీ ఐటమ్ సాంగ్, చాలా వచ్చింది నాకు ఆ టైంలో అంతా ఐటమ్ సాంగ్ చేస్తారా అంటే కూడా వచ్చింది, ఐ డెంట్ వాంటెడ్ టు యునో పొట్రే మై సెల్ఫ్ టు
దట్ వే. యాక్టర్స్ అంటే అన్ని చేయాలి, నేను ఎవరిని తప్పు చెప్పలేదు. యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్, ఎవ్రీ క్యారెక్టర్, దట్ ఈస్ అ క్యారెక్టర్, దట్ ఈస్ యువర్ జాబ్, దట్ ఈస్ యువర్ రోల్. బట్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. ఇప్పుడు ఇంతకీ ఈ బిజినెస్ ఇలా పెట్టాలి అని థాట్ ప్రాసెస్ ఎవరిది? అట్ ద సేమ్ టైమ్ ఈ ప్లష్ అనే పేరు ఎందుకు పెట్టారు యాక్చువల్లీ? ప్లష్ అనే మీనింగ్ వచ్చి ఇట్స్ అ సిల్క్ ఫ్యాబ్రిక్. సో ఒకరోజు జస్ట్ ఇప్పుడు అంత పిల్లలకే గూగుల్లోనే వెతికి పెడుతున్నాం మ్యామ్, సో షాప్ కూడా అలాగే వెతికాము. రైట్, వెతికితే ప్లష్ ఇస్ అ ఫ్యాబ్రిక్ నేమ్ విచ్ ఇస్ అ సిల్క్ ఫ్యాబ్రిక్. సిల్క్ ఎవరు వేర్ చేస్తారు? బ్రైడ్ వేర్ చేస్తారు. సో బొటిక్కి సూట్ అయింది, బ్రైడల్ మేకప్కి సూట్ అయింది. So that is why we kept as plush. And idea aithe naadi, ante idea ante store pettalani aasha aithe naadi, but everybody will have a dream, but you should have a strong support to do, to make your dream come true. So that was Shrika sir. Meeru third floor nunchi fourth floor nunchi kindaki digadaniki mundu mee ornaments chusanu, nenu konni chusanu, I didn't get much time to have a look. Ant price takku ela pettaru endukante nenu online lo nenu chaala chusanu. ఒక్కొక్కటి చాలా చాలా వేలకు వేలు పెట్టారు. అదే క్వాలిటీ అదే ప్లష్ కి ఇంత దూరం మేము వచ్చినందుకు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అ రీజనబుల్ ప్రైస్. ఐ వాంట్ డే వన్ నుంచి చెప్తారు, ఓ ఇప్పుడు సంతోషి చాలా పెద్ద పెద్ద బ్రాంచెస్ పెడుతున్నారు, షోరూమ్ అయిపోయింది, సో ఇట్ షుడ్ బి ఎక్స్పెన్సివ్ అంటారు. మై కాన్సెప్ట్ ఇస్ లైక్ ఐ వాంట్ ఎవ్రీబడి టు కమ్ ఇన్. సో ఒక పెడిక్యూర్ చేయాలని వచ్చినా కూడా 300-350 నుంచి ఒక బేసిక్ 500 నుంచి 2,000-3,000 దాకా కూడా ఉంది. సో ఇఫ్ యూ వాంట్ లగ్జరీ, వీ హ్యావ్ లగ్జరీ. ఇఫ్ యూ వాంట్ బేసిక్, ఈవెన్ అండ్ బేసిక్ ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ సర్వీస్. దట్స్ హౌ ఐ ట్రైన్ మై పీపుల్ ఆల్సో. నా పీపుల్ని కూడా అలాగే ట్రైన్ చేశాను. తక్కువ వచ్చారని తక్కువ చేయడము తక్కువ చూడడము ఉండకూడదు. తక్కువ వచ్చిన తీసుకున్నా కూడా వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ సర్వీస్. లగ్జరీ తీసుకున్నా కూడా వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ సర్వీస్. సేమ్ వే సారీస్ అని చెప్పేటప్పుడు వీ హ్యావ్ సారీస్ ఫ్రమ్ రాజమండ్రి చెన్నై అయితే వీ హ్యావ్ సారీస్ ఫ్రమ్ 500-600. హైదరాబాద్లో నాకు తెలిసి ఒక షోరూమ్లో 500-600 సారీస్ లైక్ బొటిక్ స్టైల్ షోరూమ్లో దొరుకుతుందా అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్. సో ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ సారీస్ ఫ్రమ్ 1,000 rupees అండ్ వీ హ్యావ్ అప్ టు 20,000-30,000 rupees సారీస్. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్. దట్స్ వాట్ ఐ మీన్ టు సే, ఐ వాంట్ ఎవ్రీబడి టు కమ్ ఇన్సైడ్. నిజం. సో అందుకే అన్నిట్లో కూడా అందరూ అఫోర్డ్ చేసే ప్రైసే మేమైతే పెట్టాము.